నమస్కారం. దేవాలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణ త్రిదండి శ్రీ చిన్నజయర్ స్వాముల వారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీనివాస నగర్ నందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా యంత్రస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పొదలకూరు మండలం పొదలకూరు శ్రీనివాస నగర్ లో నిర్మితమైనటువంటి శ్రీ గోదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నాము. విగ్రహ ప్రతిష్ట శ్రీ 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 ఇదే చిరంజీవ స్వామి వారు రేపు ఉదయం అనగా 9:27 కలిసి స్థాపన ధ్వజారోహణ ముహూర్తం ఖరారు చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఆ ముహూర్తం కూడా అతి తక్కువ కాలంలో ఇచ్చి మీరు ఈ కార్యక్రమం జయప్రదంగా చేయమని మిమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఆయన మంగళాశాసనాలతోనే ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇదివరకు ఓంప్రదంలో మేము శంకుస్థాపన మాకు శ్రీ రామచంద్ర జీఆర్ స్వామి వారి చేతుల మీదుగా జరిగింది. అప్పటి నుంచి మాకు ఒడుదుడుగుల మీద జరుగుతున్నప్పుడు అహోబిళం స్వామివారు వచ్చి మాకు 41 రోజు విష్ణు సహస్రనామం సూర్యోదయంతో పాటు చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. అదేవిధంగా మా నంబర్లు అయితేమి బయట భక్తులైతేమి మా సారించిన వారందరూ కూడా మేము 41 రోజు విష్ణు సహస్రనామం చేసి దాని తగ్గ పూజా కార్యక్రమం చేశాము. అదేవిధంగా కొన్ని కొన్ని దోషాలు కూడా వారు పాదులతో పారదోవడం జరిగింది. కష్టానికి నష్టానికి ఓర్చి పొదలకూరు వాసులైతేమి బయట వాళ్ళైతేమి అడిగిన వారు కాదనకుండా అడిగినంత కాకపోయినా వాళ్ళ తోచినంత ఇవ్వలేదనుకున్న వారు అధికంలో ఇచ్చి మా గురి నిర్మాణానికి చాలా తోడ్పడ్డారు. మనందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జీవితంలో ఎప్పుడు ఉంటాయని ఈ గుడి ఇంకా అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ గుడి శ్రీ 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 తిరుదండి చిరంజీవ స్వామి మంగళాశాసనాలతో నిర్మితమైంది. ఇక్కడ జరుగు ప్రతి కార్యక్రమం ఆయన మంగళాశాసనాలతోనే జరుగుతుంది. ఇది వారి యొక్క మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, దాన్ని మేము తూచా తప్పకుండా ప్రవర్తిస్తాము. ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి ఇంకే కారణం ఈ స్థలంలో దీన్ని చెప్పాలంటే వేరే ఇది కూడా ఉంది. వేరేది ఇక్కడ అనుకున్నది అనుకోకుండా స్వామివారు ఇక్కడ మళ్ళా వేయించాలని ఆయన నిర్ణయం ఈ ప్లేస్ మాకు చూపించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు దేవస్థానానికి అని స్థలం చూపించడం అల్లూరు సుబ్బానాయుడు, ఇది వచ్చేసి శ్రీనివాసనాయుడు గారి దేవతది. పల్లూరు సుబ్బానాయుడు ఇక్కడ ఉందని చెప్పడము మా లేటు తోటా మనోహర్ గారు ఆమె అక్కడికక్కడే నిర్ణయం తీసుకుని మాకాడ శ్రీనివాసరెడ్డిని శ్యామిని చొప్పా వెంకటేశ్వరిని పిలిచి మాట్లాడి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా శ్రీ రామచంద్ర జీవ స్వామిని పిలిచి ఇక్కడ శంకుస్థాపన జరగడం చేయడం జరిగింది. జూన్ నెల 11వ తారీఖు శంకుస్థాపన నిర్వహించింది. ఈరోజు రేపు ఉదయం మన స్వామివారు శ్రీ 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 ప్రెసిడెంట్ శ్రీ చిన్న శ్రీమన్నారాయణ జయ స్వామి వారి చేతుల మీద ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. మాకు అందరికీ చెందిన ప్రతి ఒక్కరికి అదృష్టం చేసుకున్న వారిగా మేము భావిస్తాం. ఎందుకంటే చాలా మంది స్వామి ఈ ప్రాంగణంలో అడుగుపెట్టడం జరిగింది. అదేవిధంగా స్వామివారి అయితే 2 సార్లు అడుగుపెట్టడం జరిగింది. ఆయన ఇక్కడ చూస్తున్న వాతావరణం, ఇక్కడ ఉంటున్న భక్తులు, వాళ్ళ క్రమశిక్షణ అవన్నీ చూసి ఆయన కూడా ఇక్కడ ఆలయం ఇష్టంతో కట్టుకున్నారు, ఇది ఇంకా అభివృద్ధి చెందాలి, 7 సంవత్సరాలు పట్టింది, 7 కాలాల పాటు ఇది ముందుకు సాగాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఇప్పుడు భాగస్వాములు కావాలి అని అడగడం మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే అంత పెద్దవారు ఇక్కడ ఈ వాతావరణం చూసి ఆ మాట అన్నదే ఒళ్ళు పులిపించిపోతుంది. చాలా సంతోషమైన రోజు ఈరోజు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని స్వామివారి అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ఆలయ అభివృద్ధికి ముందుకు సాగాలని
ఇది హోమ్ థియేటర్ రూము, ఇది పెద్ద బాత్రూము.
బాత్రూమ్ కూడా ఒక నాలుగు కుటుంబాలు ఉండే అనుకుంటుంది. సరే మేము అడుగుతుంటాం, ఏమన్నా ఇంతకీ దేవుడి రూమ్ ఎక్కడ అండి? అదే ఎక్కడ పెట్టాలా అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఊరి నీళ్లు బంగారం కాను, బాత్రూమ్ కూడా నువ్వు నాలుగు గదులు పట్టేంత జాగా పెట్టావా? దేవుడు కూడా ఎక్కడ పెట్టాలని ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా? ఏం మనిషి, అది అధమాధమ గృహము, అది నివసించడానికి యోగ్యమైన గృహము కానే కాదు. నువ్వు ప్లానింగ్ దశలోనే దేవుడిని ప్రధానం చేసుకుని ఆ దేవుడికి అంగంగా నువ్వు మిగతావన్నీ, ఇల్లు నీకోసం కడుతున్నావా దేవుడి కోసం కడుతున్నావా? దేనికోసం కట్టాలి? మాకోసమే కట్టాలండి. అందుకే ఇప్పుడు అంతా ఇలా ఇంత సుఖంగా బతుకుతున్నారు. ఇల్లు దేవుడి కోసం కట్టాలి, దేవుడికి సేవకుడివి కనుక అప్పుడు నీకోసం కూడా ఒక రూమ్ కావాలి. ఒకసారి మీ ప్రవచనంలో చూస్తూ మీరు శంకుస్థాపన చేసేటప్పుడు ఇది మీ యొక్క కులదైవం ఎవరో ఆ దైవాన్ని అనుకొని చేయండి, చేసేటప్పుడు వారి దృష్టిలో అనే అనుకొని చేస్తే సరిపోతుందని అదే విధంగా నేను చేశాను చేశాను. కాబట్టి మీరు ఇన్ని సార్లు ఆ ఇంట్లోకి వస్తున్నారు, అది వెరీ గుడ్. ఇది అందరికీ ఆదర్శం కావాలి. దేవుడికి ప్రతిరోజు ఆరాధన జరపడానికి నువ్వు ఉండాలి కనుక నీకో రూమ్ పెట్టుకో. నీకు సహాయం చేయడానికి నీ భార్యో భర్తో ఎవరో ఉండాలి కనుక వాళ్ళ కోసం రూమ్ పెట్టుకో. వాళ్ళు జీవితం సాగించేటప్పుడు పిల్లలు కూడా ఉంటారు కనుక వాళ్ళ కోసం కూడా రూమ్స్ పెట్టుకో. అది చూడటానికి అతిథులు వస్తారు కనుక అతిథులకు కూడా రూమ్స్ పెట్టుకో. మరి ఇంతమంది ఉండేటప్పుడు తిండి కూడా కావాలి కనుక దేవుడికి నైవేద్యం పెట్టాలి కనుక వంటశాల పెట్టుకో. దేవుడి యొక్క ఉనికి ప్రధానమయ్యి దానికి అంగంగా మిగతావన్నీ ఎక్కడ ఏర్పడతాయో అది ఉత్తమ గృహము. మిగతావన్నీ మధ్యమ గృహాలు, అధమ గృహాలు, అధమాధమ గృహాలు అవుతాయి. ఇప్పుడే విజయలక్ష్మి గారు చెప్తున్నారు, వాళ్ళింటికి శంకుస్థాపన చేసుకునేటప్పుడే దేవుడి వాళ్ళకి కులదైవమైనటువంటి స్వామి యొక్క నక్షత్రాన్ని పట్టి వారు శంకుస్థాపన చేయించుకున్నారు. గ్రేట్ థింగ్. అది మంచి పద్ధతి, మంచి మార్గము. మన వాళ్ళు చెప్పారు ఇంటికైనా అంతే, గ్రామానికైనా అంతే, నగరానికైనా అంతే, ఆలయం అనేది సమాజానికి జీవాన్ని పోసే కేంద్రం. అది ఏమండి, దేవుడు కనిపిస్తాడా? దేవుడు అలా ఉన్నాడా? ఇలాంటి పిచ్చి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమైపోని నీకు కనిపించడు, కనిపించకపోతే ఏమో నమ్మవా? కనిపించింది ఎట్లా నమ్ముతామండి అంటారా? అండ్రా కనిపించింది ఎట్లా నమ్ముతామండి అంటే మేమంటాం కనిపించనని నువ్వు నమ్మవా? అంటే మేము నమ్మం కదండి. దట్స్ ఓకే. ఈ మాట మీద నిలబడి ఉంటావా అని అడుగుతాను మిమ్మల్ని, అడుగుతాను మీరు చెప్తారా కనిపించనివి నమ్మము, ఈ మాట మీద నిలబడి ఉండగలగారనా? ఉండగలరా? ఉండలేము. ఒప్పేసుకున్నాడు కనుక ప్రశ్న లేదు. ఒప్పుకొని వాడిని పిలిచి మనం ఒకపాట కూర్చోబెట్టాలండి, చక్కగా కుర్చీకి స్తంభానికి కట్టి, ఎందుకంటే మళ్ళీ పారిపోకుండా. ఒరే ఆకలి నీకు వేస్తుందా? ఏమంటారు మీరు?
ఇక్కడ ఇంకో గంట సేపు కూర్చోబెడితే మీకు ఏం వేస్తుంది? వేస్తుందా లేదా? రోజు వేస్తుందా లేదా? దానికి ఏం చేస్తున్నారు? శాంతించడానికి కోసం ఆహారం తీసుకుంటున్నారు. ఎవరో పెడుతున్నారు కదా మీకు. ఇప్పుడు నేను అడుగుతా, ఆకలిని నువ్వు చూపించగలవా? చూపిస్తే నీకు అన్నం పెడతా. ఎంత ఉంటుందో ఆకలి, ఏ సైజులో ఉంటుందా, ఏ రంగులో ఉంటుంది, ఏ షేప్లో ఉంటుందో ఆకలి, అది పొడుగ్గానా గుండ్రంగానా సన్నగానా లావుగానా. ఆకలికి ఆకారమేమి చెప్పండి మీరు ఎవరైనా. ఇప్పుడు మీ అందరి ఇండకి కబురు చేస్తాను నేను. మీరు ఆకలిని చూపిస్తేనే మీకు రాత్రి భోజనాలు ఇంట్లో పెడతారు, లేకపోతే భోజనాలు బంద్. చేసేమంటావా లేదా? అరే మాట్లాడు. నువ్వు చూపించని కనిపించని దాన్ని నమ్మవన్నావు కదా. ఇప్పుడు ఇందాక అక్కడ ఎవరో పట్టుకొచ్చి నీళ్లు పోస్తున్నారు మంచినీళ్ళు తాగడానికి, ఎందుకు పోస్తున్నారు? ఏంది దాహం అంటే? నీకు ఎప్పుడైనా కనిపించింది అది లోపలున్నాను అని ఏమైనా చెప్పిందా నీకు? మరి ఎందుకు పోస్తున్నావు నీళ్ళు? నువ్వు దాహాన్ని చూపిస్తే నీకు నీళ్లు పోయిస్తా, లేకపోతే నీళ్లు పోసేది లేదు. చూపించగలరా? ఎంత పిచ్చి మాటలండి లోకంలోనూ. కంటికి కనిపించనిది నమ్మడానికి వీల్లేదు. హౌ ఫూలిష్ సచ్ పీపుల్ ఆర్, హౌ మీనింగ్లెస్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్. కంటికి కనిపించకపోతే నమ్మవా? నాన్న ఎవడో తెలుసున నీకు, మీ అమ్మ ఎవరో తెలుసున్నా నీకు, నీకు కనిపించి పుట్టాడని నువ్వు చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావా? ఈమె నా అమ్మ అని ఆర్గ్యుమెంట్స్ చేసేటటువంటి వాళ్ళు చాలా మూర్ఖులు. వాళ్ళకి పాపం బుర్ర లేదండి. ఆక్షేపణ చేసే వాళ్ళకి బుర్ర లేదండి. వాళ్ళకి ఇక మేము చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళంత మూర్ఖులు ఉండరు. మీ దేవుడు ఉన్నాడో కనిపించునో మాటలాడునో, మీరెందుకు రాళ్ళని పూజించురు? రాళ్ళని పూజించడం మూర్ఖత కదా? ఇలా మాట్లాడేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తెలియదు పాపం వాళ్ళకి. తెలిసిన రెండు అక్షరాలకే వాళ్ళకి పాపం కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కుతాయి. కానీ మన భారతీయమైనటువంటి సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో